అందరికీ విష్ వచ్చేసింది, కాస్ కథ నాకు వార్తలు పట్టుకొచ్చేసింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ చేతబడి వేసి ఊరోలోకి దొరికిన మంత్రగాడు, తాగి తమాషా చేసిన పోలీస్, గిసోటి మస్తు మస్తు ఈ స్మార్ట్ ముచ్చట్లు పట్టుకొచ్చేసిన అన్ని వరుస పెట్టి చూసేద్దామా. కేసీఆర్ సార్ దావఖానలో ఉన్న సంగతి తెలిసిందే కదా నోళ్ళ. సార్ను కలిసి మందలిచ్చేటందుకు మస్తు మంది దావఖానలకు లైన్లు కట్టిర్రు నిన్న మొన్నటిదాకా. ఆ ఫోటోలు బయటికిడిచిన వీడియోలు చూస్తే సారు మెల్లమెల్లగా కోలుకుంటుండు అన్న సంగతి అందరికి తెలిసి నిమ్మలమైనరు. ఇక నిన్న సార్ను దావఖానలకు వెళ్ళి డిశ్చార్జ్ చేసిండ్రు. కేసీఆర్ సార్ను నిన్న పొద్దుగాలనే దవాఖానలోకి వెళ్ళి డిశ్చార్జ్ చేసిర్రు డాక్టర్లు. సార్ నడవద్దు కదా ఇప్పుడు, ఇక అందుకే వీల్ చైర్లో కూసోబెట్టుకుని ఎంపీ సంతోషాన్ని అనే వీల్ చైర్ను దొబ్బుకుంటా తీసుకొచ్చిండు. ఇక సారు డిశ్చార్జ్ అవుతున్నాడని బీఆర్ఎస్ లీడర్లు ఎమ్మెల్యేలు బాగా మందే దవాఖానకు వచ్చారు. ఇక చూడొచ్చిన వాళ్ళంతా కూడా దవాఖాన కిందుండి సార్ కోసం ఎదురు చూసిర్రు. ట్రాఫిక్ సిగ్నల్ కాడ ఆపే అక్కర లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిర్రు ఆఫీసర్లు. సారు దవాఖానకు వెళ్ళి సీదా బంజారా హిల్స్లున్న సొంత ఇంటికి వేయిండు. కేసీఆర్ సార్ శానవద్దులకు బంజారా హిల్స్ సొంత ఇంట్లో అడుగు పెడుతున్నాడని ఇంటిని మంచిగా బంతిపూల దండలు కట్టి సింగారిచ్చారు. ఇక గలమలకు పోగానే గుమ్మడికాయ దింపి జిట్టి తీసిర్రు. ఇక లోపలి పోయినాక అయ్యగారులు కొబ్బరికాయ కొట్టి సార్కు దీవనార్తి పెట్టిర్రు. అటు కవితక్క కూడా ఎంబడే ఉన్నది. బీఆర్ఎస్ లీడర్లు సార్తోటే ఇంటి దాకా వచ్చిర్రు. ఇక వీళ్ళంతా అభిమానులు కార్యకర్తలతోటి మంచిగా సందడికి కనిపించింది సార్ ఇల్లు నిన్న. ఆంధ్రాలో అంగన్వాడీలో పనిచేసే అక్కలంతా సమ్మేలు చేస్తారు కదా, ఏడు కాడ అంగన్వాడీలకు తాళాలు పెట్టేసిర్రు. మా డిమాండ్లు తీర్చేదాకా కొలువులు చేసేదేలే అనుకుంటే రోడ్డెక్కుతురు అక్కలంతా. అటు గవర్నమెంట్ మాత్రం మీరు సమ్మె చేసి నడిమిట్ల బాలింతలకు గర్భిణీలకు అంగన్వాడీకి వచ్చే పిల్లగాండ్లకు ఎందుకు తిప్పలు పెడతారు అని సర్కారు కూడా ఐషికి తైషి అంటుంది. అంగన్వాడోళ్ళు అర్రలకేసిన తాళాలను సుత్తలు అందుకొని వలగొట్టి చాలు చేయర్రి, ఎట్లయితే గట్లే అని ఆఫీసర్లకు ఆర్డర్ వేసింది కదా గవర్నమెంటు. ఇక ఆఫీసర్లు సమరోత్సాహంతో సుత్తెలు గడ్డపారలు పట్టుకొని యుద్ధానికి పోతున్న సైనికులోలుగా రంగంలోకి దిగినరు. అలా కేజీఎఫ్ బంగారు గాని తలుపులు వలగొట్టేటందుకు హీరో రాఖీబాయి ప్రయత్నం చేసినట్టు అనంత పద్మనాభ స్వామి గుళ్ళే నేలమాలిగల తలుపులు తీసినందుకు ఆఫీసర్లు సమరోత్సాహంతో పోయినట్టు ఆంధ్రాలున్న అంగన్వాడీ కేంద్రాల తలుపులు బలగొట్టేటందుకు ఐసీడీఎస్ ఆఫీసర్లు సుత్తెలు గడ్డపారలు బండరాలు పట్టుకొని బయలుదేరిరిగా. ఏసిన లాకును వలగొడదా మూసిన తలుపులు తెరుద్దాం అనుకుంటా వెనకట మారాజుల కోటల మీద దండెత్తిన సిపాయిల లెక్కనే తలుపులు వలగొట్టేటందుకు మస్తుగా దండాడిరిగా. తాళాలు సరిగా వలగొట్టవస్తలేదు. ఎవరైనా దొంగలను సాయం అడిగితే మంచిగుండు, వాళ్ళైతేనే ఈ పనులల్లో ఎక్స్పర్టులు ఉంటారే. అట్టిగా ఆఫీసర్లకు శ్రమ తప్పేది పో. ఇక సిపాయిల లెక్క ఆఫీసర్లు పోతే వీరపాండ్య కట్టబ్రహ్మణ లెక్క అంగన్వాడీ అక్కలు వాళ్ళకు అడ్డంపడ్డారు. మా అంగన్వాడీ తలుపును దాకాలంటే ముందుగాలు మమ్ముల దాటాలని ఆఫీసర్లకు ముచ్చెమటలు పట్టించారు కొన్ని జాగాల. ఇక వీళ్ళ కథనోత్సాహం చూసి కంగుదిన్న ఆఫీసర్లు కొంతమంది దండయాత్రకు వచ్చిన మహారాజులు శత్రు సైనికుల బలగం చూసి శరణు చొచ్చినట్టు ఇక వాళ్ళ ఆవేశం చూసి ఆడికించి జారుకున్నారు. మరి ఏది వీళ్ళంతా ఎందుకు ఇట్లా జిద్దుకు పోతురు అంగన్వాడీ అంటే అలా కనీస వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగులకు ఇచ్చినట్టే సవలతులు చేయాలనే డిమాండ్లతోటి సర్కారు మీదకు జంగు సైరన్ ఊదిరు అంగన్వాడీ అక్కలు. మరి చూడాలి సర్కారు వీళ్ళ ముచ్చట్ల ఏం చేస్తుందో. మా డిమాండ్లు తీర్చాలి, హక్కులు నెరవేర్చాలి అని ఏపీ శ్రీకాకుళం కాడ 36 గంటల ధర్నా చేసినరోళ్ళ అక్కడి ఆశా వర్కర్లు. అయితే డిమాండ్ల సాధనేమో గానీ మహిళా కానిస్టేబుళ్లకు రన్నింగ్ పోటీలు పెట్టి కబడ్డీ వెయిట్ లిఫ్టింగ్ ఆటలు ఆడించినంత పని చేసిండ్రిగో.
శ్రీకాకుళం జిల్లా పూలే పార్క్ కాడ 36 గంటల ధర్నా కార్యక్రమం పెట్టుకున్నారు ఆశా వర్కర్లు. ఇక మొన్న పొద్దుమాపంతా టెంట్ కింద ధర్నా చేసిరు గాని ఈ కథేటో పోతుందని చెప్పి నిన్న పోలీసు వాళ్ళు వచ్చి ధర్నా భంగం చేద్దామని లేప చూసిర్రు. ఇక చూసుకోనా సామిరంగ, రోడ్ల మీదకి వెళ్ళాలని లేపి వ్యాన్లు ఎక్కించుడు, జీపులు ఎక్కిస్తేందుకు చిన్న పరిశాన అయిందా? నీ పని సల్లగా ఉండ, వీళ్ళనిట్లా ఎత్తి వ్యాన్లు ఎక్కించుడు కంటే వెయిట్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలలో అల్కగా 4 గోల్డ్ మెడల్ గెలుచుకురావచ్చు అనిపించినట్టుంది పోలీస్ అక్కలకైతే. ఇక మెడగబడ్డ పాము కరవక తప్పదన్నట్టు రోడెక్కిన ఆశక్కలను కంట్రోల్ చేసేందుకు ఒక్కొక్కరిని 4-5 పోలీస్ అక్కలు పట్టి ఎత్తుకొచ్చి వ్యాన్లు ఎక్కించి పంపించిర్రు. ఇక దొరికిన కాడికి ఎక్కియంగా కతిమోలు చేతులుంటారా, మా డిమాండ్లు తీర్చేదాక తగ్గేదేలే అన్నట్టు ఆయనతో ఆడికెళ్ళి లేచి చక్కగా కలెక్టరేట్ ముట్టడి ఎత్తేందుకు పరుగులు పెట్టిర్రు. ఇక చూసుకో ఎట్లయిందో. ముంగట వాళ్ళు ఉరక వాళ్ళని దొరికించుకునేటందుకు వాళ్ళ వెనుక పోలీస్ అక్కలు ఉరక, కొందరైతే దొరికినట్టే దొరికి తప్పించుకొని ఉరుకుడు పెట్టిరిగో. ఇక ఇంకొందరేమో కబడ్డీ ఆడినట్టే ఆడుకున్నారు పోలీస్ అక్కలను. ఇగో జర బక్క పలచగున్న ఈ పోలీస్ అక్కను పక్కకు నూకేసి ఎట్లా పోతుందో ఈ ఆశక్క. పాపం పోలీస్ సెలక్షన్ అప్పుడు ఉరికిన ఉరుకుడు యాదొచ్చినట్టుంది పోలీస్ అక్కలకైతే. ఇక తాడు పట్టుకొని అందరు ఒక తీరులో ఉరికి కలెక్టర్ ఆఫీస్కు పోకముందే ఆగబట్టిర్రు. కానీ వీళ్ళ ధర్నాలతోని ఏపీ సర్కారంలోకి వచ్చిన పరిశాన్ ఎంతో గాని మాకైతే రెగ్యులర్గా ఫిట్నెస్ పరీక్షలు పెట్టినట్టే అవుతుంది అని అనుకుంటారు కావచ్చు ఏపీ పోలీస్ వాళ్ళు అయితే. అవోళ్ళ పోలీసు వాళ్ళని చూస్తే దొంగలు పారిపోతారు, గట్టే దొంగగాలు గానస్తే పోలీసు వాళ్ళు దొరకబడతారు. కానీ కండ్ల ముంగట దొంగోడు గానస్తున్నా దొరకబట్టలేని పరిస్థితి వచ్చిందో వల్ల హైదరాబాద్ సూరారం పోలీసు వాళ్ళకు ఎట్నో ఏందో చూసిరా పోరి కథ ఏందో. ఇగో చూస్తురా చెరువులున్న బండ మీద నిలబడ్డ ఈ దొంగోడిని, చెరువుల దొంగోడు, చెరువు గట్టు మీద పోలీసు వాళ్ళు, వాడు బయటికి రాడు, వీళ్ళు చెరువులో దుంకరు. పగటీలు చురువైందంటే పొద్దుగూట్ల పడ్డ దొంగోని వేట నడిచింది. హైదరాబాద్ జీడిమెట్ల సూరారం చెరువులో దొంగోని వేట ముచ్చటిది. సూరారం శివాలయ నగర్లో ఓ ఇంట్లోకి దూరిన ఈ దొంగగాడు బీరువ వలగొట్టి బట్టలన్నీ బయటికి ఉంచి చదువుతుండట. గేట్ తాళం తీసి వచ్చిన, డోర్ ఓపెన్ ఉండే, మెల్లగా ఓపెన్ చేసి వచ్చిన. నేను చూసినప్పుడు బీరువాల ఏమో సర్దుతుండు, మొత్తం సామాన్లన్నీ కింద పడి ఉండే. బీరువాల సర్దుతుండు, ఆంటీ వాళ్ళని పిలిస్తే ఆంటీ వాళ్ళు వస్తుంటే పరిగెత్తిండు, వెనక నుంచి వెళ్ళిండు. ఇక అప్పుడే ఆ ఇంటి ఓనర్ వచ్చిండు, అప్పటికే చదువుకున్నట్టుండు. ఇక ఓనర్ చూసి తప్పించుకొని పోయి పక్క పంటే ఉన్న చెరువులో దుంకిండు. ఇక వాడిని ఎటు పోకుండా ఒడ్డుకు కావాలి కాసి పోలీసు వాళ్ళని పిలిపించిర్రు. ఇక వాడు అట్లా చెరువుల బండ మీద లోపట పబ్లిక్ పోలీసు వాళ్ళంతా బయట, అరే ఇటు రారా ఇంతసేపు నన్ను నిడిచేది లేదురా అని ఫస్ట్ బెదిరించిర్రు. కానీ చీకటైనా వాడు బయటికి రాకపోవడంతోని జర రారా మా అయ్యా, అసలే మాకు ఈత కూడా రాదు, బూట్లు బట్టలు మొత్తం ఖరాబ్ అవుతాయి, రారా వచ్చి లొంగిపోరా అని బతిలాడిర్రు. తొందరగా వాయ్ దీంట్లో అయితే దొంగతనానికి వెళ్ళాము, వాళ్ళతో మాట్లాడి తొందరగా హాయిగా ఏ యాక్షన్ తీసుకోకుండా పంపించినట్టు చేస్తాం, ఒకసారి రండి బయటికి. ఇక చూడు వీనేశాలు, హుసేన్ సాగర్ నడమ బుద్ధుడు నిలబడ్డట్టు సూరారం చెరువులో బండ మీద ముద్దుగా కూర్చుండే కాకుండా నేను బయటికి రావాలంటే టీవీ 9 వాళ్ళు రావాలి, రేవంత్ రెడ్డి రావాలి అని అంటున్నట. రిపోర్టర్లు అందరూ ఎన్నో ఉన్నారు, టీవీ 9 వచ్చింది, TV5 వచ్చింది, 34 వచ్చింది, మిగతా అన్ని మెయిన్ ఛానల్స్ అన్నీ వచ్చినాయి, మనం ఇక్కడ ఉంటే బయటకు వచ్చే బాగుంటుంది. దొంగోళ్ళకు కూడా ఇంత డిమాండ్, ఇన్ని హక్కులుంటాయారా అయ్యా? ఇక వీని డిమాండ్ల చిట్ట అయిన సూరారం పోలీసు వాళ్ళకు సుర్రుమని ఎక్కడో గాలినంత పని అయినట్టుంది. కానీ దొంగోడంటే పోలీసు వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టి 3 షేర్ల నీళ్లు తాగేయాలన్న మాటను నిజం చేసిండు పో. దొరలెక్క పోయేటోళ్ళకు ఒక్కటే తొవ్వు ఉంటే దొంగోనికి 60 తొవ్వలు ఉంటాయి అని ఉత్తగానే అనలేదు వాళ్ళ వాళ్ళ థింకింగ్, వాళ్ళ విజన్, వాళ్ళ ఎగ్జిక్యూషన్, ఓ పద్ధతి అని చూసే అన్నారు. ఇక ఇప్పుడు మీరు చూసేటోళ్ళంగిన ఒలింపిక్స్కు పంపిస్తే అతి తక్కువ ప్లేస్లా అతి ఎక్కువ బాక్సులు చదురుట్లా గీళ్ళకే గోల్డ్ మెడల్ ఇస్తారు కావచ్చు. వీళ్ళ ఐడియా చూస్తే పుష్పటో సినిమాలో సుకుమార్ సారు సీన్లు గిట్లా చేంజ్ అవుతాడేమో అనిపించబట్టింది. ఇగో ఇక్కడ మినీ ట్రక్ కనిపిస్తున్నది కదా, ఇక్కడ మీద చూస్తే ఏం లేదు, అంతా ఎంప్టీ ఉన్నది. కానీ ఇదే బండిలో 4 లక్షల సరుకు దాగున్నది, ఏడున్నదో కనుక్కోరి చూద్దాం.
ఆ పజిల్ను మీరు సాల్వ్ చేయలేరు కానీ రారా బైరా, నువ్వు దాచిన సరుకును బయటకు దీ. అదేంది బండి కింద అంటున్నాడు, ఆడ ఏమున్నది అనేరు, అన్నిటికీ ఎగిరమే. జర రుకో సవర్కరో. అది కింద ట్రాలీ కింద పెద్ద డెన్నే చెడి చేసిండు పో. ఒక్కొక్క కాటన్ కాదు సేటు, 100 కాటన్లనైనా సరే ఒకేసారి వేసుకపోతామని ఎట్లా దాసిరో చూడురి. 1, 2, 3, 4, 5 తీసిన కొద్ది వెళ్తూనే ఉన్నాయి కదా. ఇంతకీ కాటన్లలో ఏమున్నదో చెప్పలే కదా. నికార్స్ అయిన కర్ణాటక షీపు లిక్కర్, ఆంధ్ర లిక్కర్ తాగితే లివర్లు సరిగా డ్యామేజ్ అవుతలేవని తాగుబోతుల ఆన్ డిమాండ్ మేరకు కర్ణాటకలో ఉన్న రాయచూరుకి వెళ్ళి అక్కడి మందును ఆంధ్రాకు తీసుకుపోతురట వీళ్ళు. ఇక అదే టైంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీసు వాళ్ళు రోడ్డు మీద అడ్డేసి బండ్లు చెకింగ్ చేస్తుంటే దొరికిరని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. కానీ పక్కా ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తేనే పట్టుకున్నారని జనం చెవులలో గుసగుసలు పెట్టుకుంటున్నారట. రాయచూరు నుంచి ఒక అశోక్ లైలాండ్ 4-వీలర్లో 80 బాక్సుల మద్యం రావడం జరిగింది. వాటిని మొత్తం సిబ్బంది సహాయంతో ఎస్ఐ గారు మరియు మేమందరం కలిసి పట్టుకొని ఎంక్వైరీ చేయగా ఇద్దరు ముద్దాయిలు దాంట్లో ఒక డ్రైవరు ఒక అసిస్టెంట్ దొరకడం జరిగింది. వాటితో పాటు 80 బాక్సులు లిక్కర్ ఒరిజినల్ చాయిస్ కర్ణాటక మద్యం దొరికింది. ఇందులో మొత్తం 7,680 టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి. ఇక మొత్తం దొరికిన మందిలువ 4 లక్షల మీదనే ఉంటుందట. ఇక అన్నీ కూడా షీపు లిక్కర్ కోటార్లే. ఇక ఇంకొన్ని ఏమో 90 ml టెట్రా ప్యాకెట్లు. పుష్పని మించిన స్మగ్లింగ్ సీన్ కదా ఇది. అందుకే చెప్పింది ఇరుకుటంలో కూడా ఇన్ని కాటన్లు చదివి పట్టుకొస్తున్న వీళ్ళ పేర్లు గిన్నీస్ బుక్లు ఎక్కించినా తప్పులేదనిపిస్తున్నది కదా. అవోళ్ళ ఎనకటి జమానాల వరి బువ్వ దినాలంటే ఎంత చెరుంటుండేనే కదా దుక్కిదున్నాలి, నార్ నాటాలి, నాట్లేయాలి, కోతకొచ్చినాక కొడవలు జరిపించి కూలోళ్ళం పిలుచుకొని కోత పట్టాలి, అటెంక మెద ఏరుడు, మోపులు గట్టుడు, పడుగు పెట్టుడు, కళ్ళం కొట్టి తూర్పార పట్టి వడ్లన్నీ బస్తాలలో నింపి మిల్లుకు పట్టుకపోయి బియ్యం పట్టితే గప్పుడు 4 ఏళ్ళు నోట్లో పోయేటి. మరి ఇప్పుడు గంట సేపట్లోనే ఎకరం పొలాన్ని కోసి పడేస్తుంది వరి కోత మిషను. వడ్లన్నీ డైరెక్ట్గా మిల్లుకు పట్టుకపోయి అల్కగా బియ్యం పట్టేయచ్చు. గసోంటి ఓ కార్యం కోసం కష్టమైన సుత పాత పద్ధతినే ఫాలో అవుతుర్రు. మరి ఎందుకు అట్లా తిప్పలు పడుతున్నారంటే ఇదేంది రామదండు భూమి మీద కచ్చిందని చేతులెత్తి మొక్కుతురా ఎట్లా? పరేషాన్ కాకూరి, దేవునేశాలు కట్టి సీతారాముల లగ్గానికి వండించిన కోటి తలంబ్రాలు పంట కోస్తున్నారు వీళ్ళంతా. హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, రాముల వారి వేషాలు కట్టి భక్తితోని రాముని పాటలు వాడుకుంటా డ్యాన్సులు వేసుకుంటా ముద్దుగా వరికోతవే ఇట్టిర్రు. ఆంధ్ర తూర్పుగోదావరి జిల్లాలున్న అచ్యుతాపురం కాడ రాములవారి లగ్గం లేచే తలవాల కోసం ఇట్లా సపరేట్గా వరి పంట వేస్తారు. అది ఎన్నటి నుంచో నడుస్తున్న ఆచారం. ఇక ఇట్లా దేవుళ్ళ ఏషాలు కట్టుకొని వచ్చి పాటలు వాడుకుంటా పంట కోసి వడ్ల గింజలను ఒలిసే పని ముంగటేసుకుంటారు. మిల్లుకు పట్టుకపోయి బియ్యం పట్టించుడు ఉండదిగా, గోటితోటే కోటి తలంబరాలు ఒలుస్తారన్నట్టు. అంటే అటు ఇటుగా 8 గిద్దెల వడ్లను ఉత్త చేతులతోటే ఒలుస్తారన్నట్టు. ఇక ఇన్ని బస్తాలు గోటితోటి ఒలవాలంటే 8 నెలల టైం పట్టాలి. అందుకే రాములవారి లగ్గం కోసం నెలల ముందుగానే ఈ పనులు సురువు చేసిరు. ఈడ గోటితోటి ఒలిసిన కోటి తలంబరాలను ఏటేటా మన భద్రాచలం రాములవారి లగ్గానికి, అట్లనే ఆంధ్రాలున్న ఒంటిమిట్ల సీతారాముల వారి పెళ్లికి పంపిస్తారట. ఇక ఈసారి అయోధ్యలో కూడా రామచంద్రుల వారి గుడి కడుతురు కాబట్టి ఆడికి కూడా పంపుతారట. ఇన్ని దొంగల తెలివి చూస్తుంటే దిమాకు ఖరాబ్ అవుతుంది పోర్రి. లో ప్రొఫైల్ తోటి హై థింకింగ్ చేసుకుంటా అల్కగా దోసుకుపోతుర్రు. పెయ్యి వంచే పని లేకుండా మంచిగా గిట్టుబాటు అయ్యే జాగాలు చూసుకొని డ్యూటీ ఎక్కుతుర్రు. ఇద్దరు ముగ్గురు కలిసి గ్యాంగు లేక కొందరు పోతుంటే సింగిల్గా పోయి పనితనం చూపిస్తున్నారు ఇంకొంతమంది మోతెవర్లు. ఆగో అసొంటన్న కథే గిది కూడా. అదో సందులకెళ్ళి మంచిగా గుంటనక్కస్ వచ్చినట్టే వచ్చిండు కదా. మంచి తెలివికాల దొంగోడే ఉన్నాడు. కిర్రుకిర్ర అని చెప్పులు వేసుకుంటే సౌండ్ వస్తాయని అగో చెప్పులను నడుముకు పట్టుకుని వచ్చిండు తెలివిగా. ఆ గట్టి రాడ్డే పట్టుకొచ్చిండు కానీ పని అనుకున్నంత అల్కగా అయితే అయితలేదు కదా పాపం. తాళంబుర్రల ఇనుపకడ్డి పెట్టి గట్టిగానే ట్రై చేస్తున్నాడు కానీ ఉతకతే అవుతున్నట్టున్నది కాకకు. అరే బాయ్ ఇటు మంచిగా వాస్తు లేనట్టున్నది, ఇటు దిక్కు రాజరా.
అగో ఇటు వచ్చి ఇనుపకడ్డి మీద ఎగిరి నిలబడ్డా కూడా పని అయితలేదు కదా. బక్క పలసగుండే వరకు బలం సరిపోతలేనట్టున్నది. ఇంకోవన్నీ దండకు పట్టుకొచ్చుకుంటే షేరియాల్సి వస్తుందని ఒక్కడే వచ్చిండు కావచ్చు. ఇక కింద మీద పడి మొత్తానికైతే తాళం బల కొట్టి పనితనం అంతా చూపించి పోయిండు. ఖమ్మం జిల్లాలున్న కొత్త కొత్తూరులో అర్ధరాత్రి నన్ను ఎవడు చూస్తలేరనుకుంటా పిల్లి వచ్చినట్టే వచ్చిండు. ఇక గుడితాళం బలగొట్టి ఉండీలున్న 50,000 రూపాయలని ఎత్తుకపోయిండట. ఇక అయితే దొంగతనం చేసిట్లా రాడ్డు తెచ్చి చెప్పుళ్ళు నడువు కట్టి గట్టి తెలివితేటలే చూపించిండు. కానీ సీసీ కెమెరా ఉంటుందన్న సోయి లేకున్నట్టున్నది వీనికి. మంచిగా సీసీ కెమెరాకి ఫోజ్ ఇచ్చి మెమరీలో స్టోర్ అయిపోయాడు. అగో అట్లా అడ్డంగా బుక్ అయిండు. దేవుడన్న చూసి ఊకుంటాడేమో కానీ సీసీ కెమెరాలు చూసి ఊకవు కదా. వాటి పని అవి చేసుకుంటున్నాయి. ఇక వీని దొరక పట్టించినాయి. అన్నట్టు కేంద్ర సర్కార్ వాళ్ళు ఉత్తమ మున్సిపాలిటీ అవార్డును ఈ తాప ఏ మున్సిపాలిటీకి ఇచ్చిర్రో, కానీ వచ్చే తాప మాత్రం ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ కత్వా మున్సిపాలిటీ వాళ్ళను కాదనుకుంటా ఇవ్వాల్సిందే వాళ్ళ. ఎందుకంటారా, అక్కడి మున్సిపాలిటీ వాళ్ళు చాలా గొప్ప పని చేసిరట. మరి అంత గొప్ప పని ఏందో అనుకుంటుర్రా, చూసిరా పోరి. ఇగో ఈడొక తోపుడు బండి మీద కూరగాయలు పట్టుకొని పోతున్నారు కదా, ఇక చూడు ఏమవుతుందో. ఊసిని అన్యాయం చల్లగుండా జేసీబీతో తోపుడు బండిని ఒత్తుడు ఒత్తబోతుంటే ఆ బండి ఆయన అడ్డం పడ్డాడు. అయినా ఆపకుండా అట్టనే ఒత్త చూసిండు ఆ జేసీబోడు. లేపి అట్టనే బండి మీద ఎత్తేసిండు. పాపం కిందిన్ని మీదిన్ని వాడి పైసలు పెట్టి కొనుక్కొచ్చిన కూరగాయలన్నీ పాడు పాడైపోయినాయి. జమ్మూ కాశ్మీర్ కతువా మున్సిపాలిటీ వాళ్ళు చేసిన ఘనకార్యం ఇది. రోడ్డు పంటి పెట్టిన పండ్ల బండ్లు కూరగాయల బండ్ల మీద ప్రతాపం చూపెట్టే ప్రయత్నంలో భాగంగా మాటలతోని చేతులతోని చెప్తే ఈ తోపుడు బండి వాళ్ళు వినరనుకున్నారో ఏమో. ఏకంగా జేసీబీనే రంగంలోకి దించి రచ్చ రచ్చ చేసిరు. ఇట్లా ఇక కూరగాయలని నాశనం చేసిరని కడుపు మండిన ఆ తోపుడు బండి అయినా ఇక గట్టినే గరమైండు జేసీబీ డ్రైవర్ మీద. మరి ఇసంటి తోపుడు బండ్లే కతువా మున్సిపాలిటీ అందానికి అభివృద్ధికి అడ్డం పడుతున్నాయో ఏం పాడో గాని, ఇట్లే వాళ్ళన్న పెద్ద పెద్ద పైసగల మూతవర్ల మీద దౌర్జన్యం చేస్తారా మీ మున్సిపాలిటీ వాళ్ళు అని దగ్గరుండి ఈ సకార్యం చేపట్టిన అక్కడి మున్సిపాలిటీ అధికారులను తువంట పోయేటోళ్ళంతా ఈ ఘనకార్యాన్ని గట్టిగానే తిట్టిపోయారు. కానీ మన దేశంలో చట్టాలు అధికారాలు అనేటి కరెక్ట్గానే పనిచేస్తాయి ఇసుంటి సిచ్యువేషన్లల్లా కదా. ఇవి అటు స్మార్ట్ వార్తలు. మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు టీవీ 9.